హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు హిమద ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మీకోసం చేయబోతున్నాను కరివేపాకు రైస్. దీనికోసం కావాల్సిన రెసిపీ ఐటమ్స్ కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, బెల్లం అండ్ చింతపండు. నేను ఇందాక చూపించాను కదండి, ఐటమ్స్ అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అన్నీ పచ్చివే, వేయించక్కర్లేదు, పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ముట్టించేసి ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కేసిందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి. నెక్స్ట్ ఉద్దిపప్పు. నెక్స్ట్ పల్లిపప్పులండి. పల్లిపప్పులు, పప్పులు, జీడిపప్పు వేసేసాను నేను. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇంగువ వేసేసుకోవాలి. ఎండుమిరపకాయ వేస్తున్నానండి, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. ఇది కొద్దిగా వేగనివ్వాలి. పప్పులు అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం వేగాలండి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుంటున్నామండి. పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చాలా కొద్దిగా అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉంటుంది, మళ్ళీ కరివేపాకు అవసరం లేదు. ఇది ఆప్షనల్, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే పొడి మాడిపోతుంది. చూసారుగా, ఇది కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మనం పచ్చివన్నీ వేసాం కాబట్టి పచ్చి వాసన పోయే వరకు కొంచెం అరోమా బయటికి వచ్చేలాగా మనం వేయించుకోవాలి. నేను ఆల్రెడీ పౌడర్ చేసేటప్పుడే సాల్ట్ వేసేసాను, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడు సాల్ట్ వేసేయడం మర్చిపోయాను అనుకోకండి, నేను పౌడర్ వేసేటప్పుడు సాల్ట్ వేసి మిక్స్ చేశాను. ఇది ఇలా వేగుతూ ఉండాలి. హా, బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా వేగింది కదండి, చూడండి నూనె వదులుతుంది. మీరు గమనించినట్లయితే నూనె వదులుతుందా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అన్నం వేసేసి కలుపుకోవాలండి. ఎందుకంటే అలాగే పెట్టేశామంటే మాడిపోయే అవకాశం ఉంటుంది పొడి. మాడి వాసన సిద్ధం చేసి పెట్టుకున్నాను, పొడి పొడి లాడేలాగా ఉడికించేసుకొని పెట్టుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడిగా మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే మనం మిగిలినది. యాక్చువల్గా మనము దీనిలో చింతపండు వేసాము గ్రైండ్ చేసేటప్పుడు, అందుకే నేను నిమ్మరసం వేయలేదు. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం వేసాను, అది జస్ట్ ఫర్ టేస్ట్ అండి, ఎమ్మీనెస్ యాడ్ చేయడం కోసము. బెల్లం వేయకపోయినా పర్లేదు, ఇట్స్ ఆప్షనల్, కానీ బెల్లం వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో మన కరివేపాకు రైస్ ఇస్ ready to serve.